ఆ సన్నాసోడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ కి సవాలు విసురుతున్నా, బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్యా వస్తాడా, మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవలగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం, ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు ఇల్లు నాకండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా.